వర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్ అవర్ బ్రాంచెస్ ఆర్ ఇన్ బంజారా హిల్స్ మణికొండ అండ్ గచ్చిబౌలి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు వారితో మాట్లాడదాం గతంలో చంద్రబాబు గారి హయంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయి ప్రభుత్వ ఖజానకు భారీ నష్టం బాటిల్ వాటిలిందని కొత్తగా కేసు పెట్టారు ఎలా చూస్తున్నారు ఈ కేసుల మీద కేసులు కట్టడాన్ని అండ్ నేను ఎలా చూస్తానంటే వలి గారు ఎప్పుడైనా సరే దేనికైనా దీని పుట్టుపూర్వత్రాలు కూడా గమనంలోకి తీసుకోవాలి ఇప్పుడు గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఎలక్షన్లో దిగినాయి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించారో లేదో జస్ట్ ఎలక్షన్కి ఒక వన్ మంత్ ముందో ట్వంటీ ఫైవ్ డేస్ ముందో వాళ్ళ బాబాయ్ గారిది హత్య జరిగింది జగన్మోహన్ అతను ఆయన వివేకానంద రెడ్డి గారిది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజు దాదాపు ఆ రోజు అర్ధరాత్రి తెల్లారుజావునో జరిగి ఉంటుంది అది ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లైవ్ రిపోర్ట్ అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా లైవ్ ఇస్తా ఉన్న సమయంలో ఆయన ఒక విషయం చెప్పారండి మా బాబాయిని ఒకళ్ళు చంపలేదు ఇద్దరు చంపలేదు ఒక ఐదుగురు వ్యక్తులు కలిసి చంపారు గొడ్డళ్ళు ఉపయోగించారు కత్తులు ఉపయోగించారు చాలా దారుణంగా చంపేశారు తర్వాత దీన్ని గుండె ఆయన రక్తం కక్కుకుని చచ్చిపోయేలాగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు ఆయన్ని బెడ్రూమ్లో నరికి తీసుకెళ్లి బాత్రూంలో కమోడ్ మీద విసిరి కొట్టారు దాంతో అక్కడ రక్తం కక్కుకుని చచ్చిపోయాడనే ఒక ఇంప్రెషన్ ఒక అభిప్రాయం కలిగిస్తానని ప్రయత్నిస్తారు చంపిన వాళ్ళు ఎవరో కాదు ఫస్ట్ అక్యూజ్డ్ ఏ వన్ చంద్రబాబు నాయుడు సెకండు లోకేష్ థర్డ్ అన్న ఆదినారాయణ రెడ్డి మూడు బీటెక్ రవి నాలుగు అండి ఐదు ఇంకొక పేరు చెప్పాడు అంటే లైవ్లో చెప్పాడు ఆయన అప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారండి రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా ప్రజలు ఇచ్చిన బాధ్యతలే కదండి ఆ రెండు కూడా ముఖ్యమంత్రి అనేది ఎక్కువ మంది కోరారు ఈయన్ని ప్రతిపక్ష నాయకుడిగా మా తరపు నువ్వు ప్రభుత్వం మీద పోరాడమని ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతని నెరవేరుస్తున్న వ్యక్తి అంత రకంగా వాళ్ళ సొంత బాబాయిని చంపారని ఫలానా ఫలానా వ్యక్తులు మీ పేరో నా పేరో చెప్పలేదు కదా స్పెసిఫిక్గా చెప్పాడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే అప్పుడు నాకు సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి నేను కూడా నమ్మా అప్పటికి నేను దాదాపు నలభై ఏళ్ళు రాజకీయ పత్రికా రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఆయన ఆవుభావాలను చూసి నేను ఖచ్చితంగా నమ్మాను జన్మాందరూ నమ్మారు కానీ మరి ఆయన వితిన్ వన్ మంత్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు వీళ్ళ మీద పెట్టాడండి ఆయన చేతిలోనే కదా పోలీస్ యంత్రాంగం ఉంది ఇప్పుడు అది ఎంత నిజమో ఇప్పుడు చివరి టైంలో వెళ్ళబోతూ ఈయన్ని అవినీతి పరుడుగా చిత్రించాలనేది ఒకటి రెండోది ఏంటంటే ఈ మాట మాటకి వాళ్ళ అవినీతి మీద ఈయన దాడి చేస్తున్నాడు కాబట్టి ఈయన్ని కూడా అవినీతి పరుడు అని ప్రజల్లో ఒక ముద్ర వేసేసి కనుక అంటే సపోజ్ నా ఒంటి మీద బురద ఉన్నప్పుడు మీ ఒంటి మీద బురద గురించి నేను మాట్లాడలేను కదా ఆ మాట మాటకి నేను అంటున్నా కాబట్టి మీరు మాత్రం ఎన్నాలు భరిస్తారు మీ షర్ట్ మీద ఉన్న తీసి నా మీద కూడా ఇస్తురారు నేను సైలెంట్ అయిపోవాల్సిందే కదా ముందు అంత స్పీడ్ నాకు ఉండదు కదండి నేను నా బట్టల మీద బురదించుకుని మిమ్మల్ని అనలేను ఆ రకంగా ఆయన్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి పెట్టాలని వాళ్ళందరూ కూడా అంటున్నారు అది ఈ చివరికి టైం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో తెలీదు ఈ మధ్యలో కూడా ఆయన కొంచెం ముందుగా ప్రీ పోన్ చేసుకుందాం అని కూడా అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అవకాశం కుదరదని చెప్పారు ఎందుకంటే మిగిలిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లు జరిగిపోయినాయి మీరు చివరి నిమిషంలో వస్తే మేము ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి జరపలేము కాబట్టి వెయిట్ చేయమన్నారు కాబట్టి ఏదన్నా ఇక వన్ టూ మంత్స్ ముందుకు జరిగినా కూడా ఇక ప్రిపరేషన్గా ఈయన రెడీగా ఉన్నాడు ఎన్నికలకి ఈసారి ఎన్నికలకి ఏదో ఒక వ్యూహం ఉండాలి కదండి ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారంలో రావటం ప్రధాన జయం అది ఎవరికైనా ఏ పార్టీ అయినా అది లేని నాడు అసలు రాజకీయ పార్టీ అసలు ఉండమే ఉనికి అనవసరం జయం ప్రజలకు చేయాలంటే అధికారంలోకి రావాలి గతంలోనే అధికారం రావాలంటే నిజాలు చెప్పి వచ్చేవాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రావాలంటే వ్యూహాలు పెట్టుకుని వస్తున్నారు వీళ్ళ వ్యూహాలు సాల్వే ఉన్నాయని కొంతమంది బయట నుంచి కూడా తీసుకొచ్చి వ్యూహకర్తలని వందల కోట్లు ఇచ్చి ఎంగేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఒకటే జయం ఈయన్ని అధికారంలో కూర్చోబెట్టాలి ఆ ప్యాకేజీ ఏదైతే సుపారీ మాట్లాడుకున్నారో అది పట్టుకుని వెళ్ళిపోవాలి దీనికోసం వాళ్ళు క్యాస్టులు పరంగా విభజన తీసుకొస్తారు మతపరంగా తీసుకొస్తారు ప్రాంతీయ పరంగా తీసుకొస్తారు ఆర్థిక పరంగా తీసుకొస్తారు ఏమైనా చేయగలరు ఆ తర్వాత ఆ రాష్ట్రం ఏం కాలిపోయినా ఇతనికి అనవసరం వచ్చిన వ్యూహకర్త ఇక్కడ ఆడు కాదు ఆ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎన్నికల ముందు ఇది చేశారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కన్నా కూడా పవర్ఫుల్ వ్యక్తి ధారాళంగా మాట్లాడగలిగిన శక్తి ఆయనకి అధికారం కూడా ఉంది అట్లాంటి వ్యక్తి మనం ఏం చెప్పాడంటే మేము ఒక అవినీతి పరుడుగా చూపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని మేము అరెస్ట్ చేశాం జైల్లో కూడా వేసేసాం అసలు ఇంకోటి కోర్టు కనుక జైలుకి పంపిందంటే అంటే అతను నిందితుడి అని చెబుతున్నాడు నేరం ఉండబట్టుకే పంపిస్తుంది అంట ఆయన చెప్పేది అంటే సహజమైన ఒక సామాన్య మానవుడికి అదే అర్థం అవుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జైలుకి పంపించేశారంటే నేరమైనది ఆయనే చెబుతున్నాడు ప్రెస్ మీట్ ఆయనకి బెయిల్ వచ్చిన సందర్భంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో హెల్త్ గ్రౌండ్స్ మీద ఇప్పుడు వచ్చారు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవాల్సిన పర్లేదు లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్తారు అదే ఇప్పుడు అదే చెప్తాడు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు నేరం చేయబట్టే వెళ్ళిపోయాడు మేము కానీ ప్రజలు నమ్మట్లేదు అతను అవినీతి పరుడు అంటే అని ఆయనే చెప్పారు కదండి అవినీతి పరుడు అంటే కాబట్టి మేము ప్రతిరోజు ఎంతో కొంత ప్రజల మనసులోకి దీన్ని చొప్పించటం కోసం చచ్చిపోతున్నామని చెప్పాడు అంటే ఒక ప్రభుత్వం చేయాల్సింది అబద్ధాలని ప్రజల మనసులోకి చొప్పించటమేనా గతంలో అట్టా చొప్పించారు ఏది ఆయన చంపించాడని మరి ఆయన సంపలేదనే కదా ఆయన కేసు పెట్టలేదంటే ఇప్పుడు కూడా రోజు ఇంత చొప్పించే బదులు పరిపాలనలో ప్రజలకు మంచి చేయమని కానీ ఎన్నుకుంది ఇట్లా అబద్ధాలని జనాలకు చొప్పించి గతంలో జర్మన్ నియంత హిట్లర్ టైంలో కనుక ఆయన ఉండేవాడు చూడండి ప్రచారం చెప్తారు ఆయన పేరు ఏంటి ప్రచార మంత్రి అట్లా గోబెల్స్ ఆయన గొబెల్స్ లాగా చేయమని మీకు ఇచ్చింది ఈ అధికారం ఆయనే చెబుతున్నాడు ప్రచారం లాగా మనుషుల్లోకి చొప్పిస్తారని ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అదే కార్యక్రమం కదా అందువల్ల నేనేమంటా అంటే ఏదైనా కానీ మని ఈ కేసులు అన్నీ కూడా ఇప్పుడు వరుస వరుసగా పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇసుక ఇసుక కూడా ఎప్పుడండి పాలసీ ఆయన టైంలో ఫ్రీగా ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి వందల కోట్లు క్రియేట్ చేయగలిగిన శక్తి ఏమైంది ఆయన ఏమన్నా తీసుకెళ్ళి ఏదైనా కార్పొరేట్ సంస్థ అప్పచెప్పాడా ఛానలైజ్ చేశారా తర్వాత ఇవాళ ఇసుక అందట్లేదనే కదా గ్రామాల్లో చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అది ఉచిత ఇసుకలో నుంచి వాళ్ళు ఎక్కడ పిండారు ఇన్ని వందల కోట్లని నేను అడుగుతున్నా రెండోది ఇవాళ గ్రామాల్లో చర్చ జరుగుతుందంతా కూడా ఇసుక విధానం వలన నిర్మాణ రంగం దెబ్బతిని ఎవరు కూడా అన్ని వృత్తుల వాళ్ళు దెబ్బతిన్నారు దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లావాదేవీలు అన్ని పడిపోయినాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత వలస ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్కి గతంలో ఇంత వలస ఎప్పుడు రాలా ఈసారి అత్యధికంగా వలసలు వస్తున్నాయి మనం చెప్తున్నారు కదా వాళ్ళు కూడా పక్క రాష్ట్ర అభివృద్ధి ఏమీ లేదు రోడ్లు లేవు తర్వాత కరెంట్ లేదు అని తర్వాత ఒకప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు కొనగలిగేవాళ్ళు ఇప్పుడు అక్కడ పాతిక ఎకరాలు అమ్మితే ఇక్కడ ఒక ఎకరం కొనలేని పరిస్థితి వచ్చింది తర్వాత ఇంతమంది వలసవాదులు వలసంగా అక్కడ బ్రతకదెరువు కోసం వస్తుంటే ఇంతమందిని అబ్జార్వ్ అంటే హైదరాబాద్ ఎకానమీ హైదరాబాద్లో ఎంత నిర్మాణ రంగం కానీ ఇతర పనులు కానీ సాగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అందువల్ల అంతమంది వచ్చినా ఎవడు పని లేదు అనే పరిస్థితి లేదు ముందు ఎక్కడోసారి చేరుతున్నారు బ్రతకదెరువు సాగిస్తున్నారు మన మధ్య బెంగళూరు వెళ్తా కూడా అనంతపూర్ డిస్టిక్లో అనుకుంటాం రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళంతా కూడా వలస కార్మికులు వాళ్ళ పెత్తందారులా ఇప్పుడు పెత్తందారులకి బేదలకి మధ్య జరుగుతుంది ఉద్యమం అని చెబుతున్నారు అంటున్నారు కదా ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఏమైనా బెంజికారులకి కా జెండాలు కట్టుకుని వెళ్తుంటే పుంగనూరు నియోజకవర్గంలో ఆపారా ఎవడరా మీ నియోజకవర్గంలోకి రావటానికి కానీ అది పెద్దందారితనం అంటే అది బేదల మీద దాడి అంటే అది ఇంకా పైగా ఉత్తరాంధ్రాన్ని పట్టుకుని తిడుతున్నాడు అతను అతను ఎంత పొగరండి ఇప్పుడు ఈయన మూడు రాష్ట్ర మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలంటున్నారు ఇప్పుడు కర్నూలు కనుక న్యాయ రాజధాని పెడితే ఉత్తరాంధ్ర వాడిని మొన్న పర్మిషన్ లేకుండా వచ్చాడని అవమానం చేసి బట్టలు కూడా దిగారు రేపైనా అదే పరిస్థితి కదండి ఇప్పుడు ఆ ప్రాంతంలో కొంతమందికి నాయకులకే ఉంది పెత్తందారి తను వాళ్ళు వాళ్ళ అనుచరుల ద్వారా ఇలాంటి దౌర్జన్యాలను చేస్తూ నియోజకవర్గంలో ఎవరిని తలెత్తకుండా చేస్తున్నారు తర్వాత ఎవడన్నా ఒక్కడ ఖండించాడండి అది ఆ ప్రా ఐదుగురికే కాదు జరిగింది అవమానం అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన అవమానం వాళ్ళు తిట్టిన తిట్లు అట్లా ఆయన తిట్లు తిట్టారు అది అనేది ఇట్లా ఏవైనా కూడా ఇట్లా కలిపిచ్చి సృష్టించేది ఐదేళ్ల పాటు ప్రెసెస్ టైం ఎందుకు వేస్ట్ చేయాలండి ఆయన ఇసుక పాలసీ టైంలో అయితే తీసుకోలేదు చేస్తున్నారు నా ఒంటి మీద అవినీతి మారుకుంది కాబట్టి వేరే ఎదురువాటి వాళ్ళ మీద వెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఆధారాలు చూపించాలి కదా ఎన్ని అదే అండి ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు గౌరవ అవినీతి నిరోధక కోర్టు న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి గారు ఆయన అడిగాడు సుధాకర్ పొన్నవాళ్ళ సుధాకర్ గారిని ఏమి అడిగిందామి ఏంటంటే చెప్పిందే చెప్తారు ఫస్ట్ ప్రైమ్ ప్రైమరీ ఎవిడెన్సెస్ అవి చూపించండి అని అంటే అది చూపించకుండా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటా ఇప్పుడు ఒక క్రైమ్ అక్కడ జరిగితే కేసు ఏదన్నా విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే అర్థం ఉంది అయినా దర్యాప్తు సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టక్కర్లేదండి వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్సెస్ కోర్టు ముందు పెట్టాలి తప్ప అది మనిషిని ఒక బదనాం చేయటానికి అంటే ఆ మనిషి యొక్క ప్రతిష్ట పాలు చేయటానికి కేసు ఎట్టాగ్గా ఉండదని వాళ్ళకి తెలుసు కేసులో శిక్ష కూడా పడదు కానీ ఆ లోపు అప్రతిష్ట పాలు చేస్తే ఎన్నికల్లో వాళ్ళ ఇది పబ్బం గడిచిపోద్దు అనే ఉద్దేశం తప్ప హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీరా వెళ్ళి ఆయన అంటాడు నాకు హిందీ రాదని చెబుతాడు సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీ రాక నువ్వు ఎందుకు వెళ్ళటం అనవసరపు లగేజీ ఆయన సంజయ్ గారు వెళ్ళేవాడు కదా ఇదంతా గవర్నమెంట్ ఖర్చుతో జరిగింది గవర్నమెంట్ అంటే ప్రజలు డబ్బుతో ఆ ఎవిడెన్సెస్ కోర్టులో పెట్టి చేయించుతారు కానీ దమ్ముండాడు ఏ దమ్ము లేనాడు ఏంటండి ఇప్పుడు నా మీద ఎవరన్నా నా ఇబ్బంది పెట్టాలంటే నా ఇంటి ముందుకు వచ్చి బూతులు తిట్టేస్తే చూసేవాడు ఏమనుకుంటాడు ఇనేదో తప్పు చేశాడు అనుకుంటారు కదా తర్వాత ఉందా లేదా వేరే మాట అట్లాంటి కార్యక్రమం ప్రభుత్వం చేయటం తగ్గదు కదా అంటున్నాను ఇంకొకటి సార్ రాజకీయ ర్యాలీలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు అదనపు షరతులు కావాలి ఆయన రాజకీయ ర్యాలీలు చేయడంతో పాటు కేసు గురించి ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇద్దరు డిఎస్పీని పెట్టాలంటే దాన్ని ఎలాగో కోర్టు తిరస్కరించింది ఈ అదనపు షరతులను కోరడాన్ని కోర్టుకు వెళ్ళడానికి ఎలా చూస్తున్నారు మంచి ప్రశ్న మీరు బాగా గమనించారు డిఎస్పీలు ఇష్యూ అది అసలు చాలా మందికి గమనంలోకి రాలేదండి అది అన్నోటీస్డ్గా వెళ్ళిపోయింది ఏది సిఐడి వాళ్ళు చివరి నిమిషంలో ఇక బెయిల్ ఆయనకి ఇచ్చేసిన టైంలో ఏదో ఒక రకంగా ఆయన భుజాలకి రెండు ఇసుక సంచులు తగిలించాలనే ఉద్దేశం మీద ఆయన అసలే జబ్బుపడి వైద్యానికి వెళ్తున్నాడు వెళ్తున్నాడు చిన్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా వెళ్ళి విశ్రాంతిగా వైద్యం చేయించుకోవాలి కానీ భుజాలకు రెండు ఇసుక సంచులు తగిలిస్తే ఆయనకి ఏం రిలీఫ్ ఉంటుందండి ఇప్పుడు ఈ మంచం పక్కన ఒక డీఎస్పి ఇటు దిగాలంటే అటు దిగాలంటే ఇంకో డీఎస్పి ఆయన ఎక్కడికన్నా బాత్రూమ్కి లేచి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు డిపార్ట్మెంట్ వచ్చారు కాబట్టి పొడుకోక తప్పదు ఎందుకంటే ఈయన ఎప్పుడు లేచి పారిపోతాడో కొండపల్లి సీతారాయణ గారి లాగా ఉస్మానియా హాస్పిటల్ నుంచి అంతే కదా ఇప్పుడు ఆ ఏజ్లోనూ ఆయనకి అంత అవసరం ఏముందండి పారిపోయేది అది చాలా సున్నితంగా గౌరవ న్యాయస్థానం తిరస్కరించింది మీరు బాగా నోటీస్ చేశారు అయితే దానికి ఆయన డబ్బు ఈ కేటగిరీలో ఉన్నాయండి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళతో అకామిడేషన్ అసలు చాలు అంటే ఇంకా కూడా ఏది పొలిటికల్ అంటే మొన్న ఆయన ఇక్కడి నుంచి వెళ్తున్నాడు అండి వెళ్తున్నప్పుడు మరి ఊళ్ళల్లో ప్రజలు ఆయన మీద అభిమానం ఉండి ఇప్పుడు ఆరతలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టారు ఆయన కాలు నడక పాదయాత్రలు చేసినప్పుడు ఎవడన్నా ఆరత పట్టకూడదని ఆపారండి అది మన సెంటిమెంటు మన సంప్రదాయం ఒక ప్రతి గ్రామంలో మన ఊరు వచ్చాడని ఒక గౌరవంగా ఇస్తారు అట్లా వాళ్ళు వెళ్తున్న వెహికల్లోనే కానీ ఆయన ప్రతి ఆడ దగ్గరికి ఆరతి పళ్ళంలో ముఖం పెట్టి అద్దించుకోలేదు కదా అన్న ఇప్పుడు ఆయన ఆరతిపల్లిలో ముఖం పెట్టి వాళ్ళతో అద్దించుకుంటే ఇట్లా ముఖం మీదకి ఆ పొగని ఏమయ్యా నువ్వు అన్నిసార్లు ఆగేవనొచ్చు ఆయన అసలు కారులోంచి దిగే పరిస్థితి లేదు ఆయన వెళ్తుంటేనే ఆ గౌరవంతో ఇట్లా అన్నారు అంతే మరి జనం ట్రాఫిక్కి వచ్చినప్పుడు మరి ఆయన మాత్రం ఏం చేయగలరు వెహికల్ని జనం చేస్తే తీసుకెళ్ళిపోలేరు కదా ఒలిగారు ఇట్లా ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు దాని మూలన గౌరవ న్యాయమూర్తులు కూడా ఏమర్థం అవుతుంది వీళ్ళు ఒక రకమైన కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు ఆల్రెడీ ఒక గౌరవ న్యాయస్థానం కొన్ని బేస్ కండిషన్స్ ఇచ్చింది కదా ఆయనకి మళ్ళీ మీరు ట్వంటీ ఎయిత్ని ఇక్కడికి వచ్చి సరెండర్ అవ్వాలి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తర్వాత మీ ఇష్టం వచ్చిన చాట మీరు వైద్యం చేయించుకోండి వైద్యం మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టిస్తారు ఫలానా డాక్టర్ దగ్గరే చేయించుకోమని అట్లా అంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు మీరు పదే పదే ఈ కేసును తీసుకొచ్చి ఆంక్షలు పెట్టమని గౌరవ న్యాయస్థానాలు కూడా ఒక బ్రీతింగ్ టైం ఇవ్వాలండి అంతేగాని మనకు తగ్గ జడ్జిమెంట్లో ఇవ్వాలని వాళ్ళ మీద పరోక్షంగా గానీ ఒత్తిడి చేయటం అది సాంప్రదాయం కాదు సంస్కారం కూడా కాదు చూద్దాం సార్ నెక్స్ట్ అట్లాగే థ్యాంక్ యూ వెరీ మచ్